లేదు 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 లేదు. ఇలా చేస్తే సార్కి పిరికితనం నూరిపోసినట్టు అవుతుంది. మేము సార్కి బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు. అయ్యో సార్ కాల్ చేస్తున్నారే, ఏం చేయాలి ఇప్పుడు? సార్ అను, హాయ్ సార్, మే భాను. అదే, ఈరోజే కొత్త ఫోన్ తీసుకున్నాను. అదే నంబర్ సేవ్ చేస్తూ పొరపాటులో మీకు ఫోన్ వచ్చింది. ఇట్స్ ఓకే. బాబు ఎలా ఉన్నాడు? హా, బానే ఉన్నాడు సార్. ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. ఓకే, టేక్ కేర్. ఇంకా భోజనానికి ఎవరు రాలేదేంటి? ఓ, వచ్చేసారా? నేనే భోజనానికి పిలుద్దాం అనుకున్నాను, కూర్చోండి. ఆర్యా, రానా, భోజనం చేద్దాం. ఎవరండి మీరు? నమస్కారం శారదాదేవి గారు. నమస్తే. మీరు? నా పేరు ఛాయ. ఛాయాదేవి. ఛాయాదేవి. నువ్వా? ఎందుకు వచ్చావు మా ఇంటికి? అరే, వర్ధన్ కుటుంబం అంటే అతిథి మర్యాదలకు పెట్టింది పేరు అని విన్నాను. మరి ఇంటికొచ్చిన గెస్ట్ని టీ కాఫీ ఏం తీసుకుంటారని అడగరెందుకు? ఏంటో, ఎందుకొచ్చావు అని అడుగుతున్నారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఈ ఇంట్లో మర్యాదస్తులకి మాత్రమే మర్యాద లభిస్తుంది, నీలాంటి నేరస్తులకి కాదు. నేనేం జైలు నుంచి రాలేదే. చాలా ఆపు. ముక్కుపచ్చలారని పసిపిల్లల్ని కిడ్నాప్ చేయిస్తావా? నువ్వు వాడదానివేనా?
బిడ్డ దూరం అయితే ఆ తల్లి పడే బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా? అయ్యయ్యో, మీరు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నారు శారదాదేవి గారు. బాబుని నేను కిడ్నాప్ చేయలేదు, కిడ్నాపర్స్ నుంచి తీసుకెళ్లాను అంతే. మరి మీ అబ్బాయిని టెన్షన్ పెట్టి తమాషా చూడాలి అంటే ఆ మాత్రం హడావిడి చెయ్యాలి కదండి. స్టాప్ దిస్ నాన్సెన్స్. మా ఇంటికే వచ్చి మా ముందే మా దాదాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు? హౌ డేర్ యు. వెయిట్ నీరజ్. ఎందుకొచ్చావు? గుడ్ క్వశ్చన్. టెండర్ గురించి మాట్లాడడానికే వచ్చాను. జస్ట్ కాల్ చేసి చెప్పాను కదా అని, అంత సీరియస్గా తీసుకోవేమో అని డైరెక్ట్గా చెప్పడానికి వచ్చాను. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ నుంచి టెండర్ వెయ్యకూడదు. అది చెప్పడానికి నీకేం రైట్ ఉంది? అయినా మా కంపెనీ విషయాల్లో నీ జోక్యం ఏంటి? యూఆర్ రైట్. నాకు ఏ రైట్ లేదు, కానీ మీరు టెండర్ వేయకుండా ఆపడానికి నా దగ్గర ఒక ఆయుధం ఉంది. దాని పేరు అను. ఏం మాట్లాడుతున్నావు నీరజ్? ఫ్యాక్ట్, మీ అనురాధ ఎక్కడుందో నాకు తెలుసు. ఈ ప్రాజెక్ట్ టెండర్ ఎలాగైనా నేనే గెలవాలి, అంటే మీ కంపెనీ నుండి టెండర్ వెయ్యకూడదు. కాదు అని వేస్తే చిన్న పిల్లాణ్ణి ఎత్తుకెళ్ళి మీకు చుక్కలు చూపించిందాన్ని. అనుని ఏం చేయకుండా ఎలా వదిలేస్తాను? చాలాపు, మర్యాదగా ఇక్కడి నుంచి బయటకెళ్ళిపో. వెళతాను, కానీ మీరు మీ అబ్బాయికి అర్థమయ్యేలాగా కాస్త చెప్పండి. బాబు ఆర్యా, ఛాయాదేవితో గొడవ వద్దు. మనకి అనూయే ముఖ్యం, టెండర్ వదిలే అని చెప్పండి. ఏ తల్లి తన కొడుకుని ఓడిపో వెనకడుగు వెయ్యని చెప్పదు. ఏ పని చెయ్యాలో ఏ పని చెయ్యకూడదో నా కొడుకుకి బాగా తెలుసు. నీ బెదిరింపులకి లొంగడు, నువ్వు బయలుదేరు. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఒకే మాట మీద ఉన్నారు కదా. మీరే మాట్లాడారేంటి ఆర్యవర్ధన్ గారు? నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నేను చెయ్యాల్సింది చేస్తాను, బయలుదేరు. ఓకే, నా మాట కన్సిడర్ చేయరన్నమాట. ఫైన్, టెండర్ వెయ్యండి, నేను గెలిస్తే పోనీలేని వదిలేస్తాను. కానీ ఓడితే మాత్రం మీరంతా పశ్చాత్తాప పడేలా చేస్తాను. వస్తాను. ఆర్యా, తను అన్నంత పని చేస్తుందేమో, అను ఎక్కడుందో తనకి నిజంగానే తెలుసా? మీరేం చేద్దామనుకుంటున్నారు సార్? దాదా, మీరు మాట్లాడేది? ఒకవైపు అను పిల్లలు, మరొకవైపు పేద విద్యార్థుల భవిష్యత్తు. దేన్ని వదులుకోలేము. ఇదంత ఈజీగా తీసుకునే డెసిషన్ కాదు.
లెట్ మీ థింక్. ఎవరు వెళ్ళంతా అని చూస్తున్నావా? నీ భర్తని, అదే ఆర్యవర్ధన్ ని మర్డర్ చేయడానికి నేను అరేంజ్ చేసిన ప్రొఫెషనల్ కిల్లర్స్ ఈ రాత్రికే స్పాట్ పెట్టారు. ఎలా రక్షించుకుంటావో? పాపం, వెళ్ళి రక్షించుకో. పోలీసులకు ఫోన్ చేద్దాం. డిలీట్ చేసేసింది. ఇప్పుడెలా? నేను వెంటనే ఆర్య సార్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాలి, ఎలాగైనా వెళ్ళాలి. అను, ఏంటి, ఎక్కడికి రా, పడుకుందాం. నేను అర్జెంటుగా ఆర్య సార్ దగ్గరికి వెళ్ళాలి. మీరు పాపను చూసుకోండి. అసలు క్యా హువా అను, ఇంత రాత్రి ఎందుకు వెళ్తున్నావు? అబ్బా, మీకు అదంతా తర్వాత చెప్తాను, ఓకేనా? ఏ అను, అను మీరుటాలంట్రా Thank you.
అంజలి, ఏంటా సౌండ్స్? హరియ దాదా, ఆగండ్రా నీరజ్, ఎవరైనా దొరికారా? పారిపోయారు రాస్కెల్స్. అసలు ఎవరు ఆర్యా వాళ్ళు? నిన్ను చంపడానికి ప్రయత్నించడం ఏంటి? సమయానికి బాను వచ్చి ఆదుకుంది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత ఘోరం జరుగుండేది. అవును, ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ బాను? చెప్పు బాను, ఎందుకు వచ్చావు? అది పెద్ద ఈవెంట్కి ఫుడ్ క్యాటరింగ్ తీసుకున్నాము. అమౌంట్ కొంచెం టైట్గా ఉండటంతో అంజలి గారిని హెల్ప్ అడుగుదామని కాల్ చేశాను. ఆర్య సార్కి కూడా చేశాను. మీరెవరూ ఫోన్ తీయకపోయేసరికి కొంచెం ఎమర్జెన్సీ అవ్వడంతో డైరెక్ట్గా మీట్ అవుదామని వచ్చాను. వచ్చి చూసేసరికి బయట సెక్యూరిటీ గార్డ్ గాయాలతో పడున్నాడు. కంగారుగా లోపలికి వచ్చేసరికి ఆ రౌడీ సార్ మీద కత్తితో దాడి చేయబోయాడు. అందుకే అడ్డుకున్నాను. నీ ప్రాణాలను అడ్డు పెట్టి నా బిడ్డని కాపాడావు. నీ రుణం తీర్చుకోలేను బాను. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకు మేడం? కళ్ళ ముందు మనిషి ప్రమాదంలో ఉంటే చూసి ఊరుకోలేము కదా. ప్రాణాలకు తెగించడం ఎందుకు బాను? ఒకవేళ ఇందులో నీకేదైనా జరిగి ఉంటే? మీరు క్షేమంగా ఉన్నారు సార్, అది చాలు. మీరు బాగుంటే మాలాంటి వాళ్ళు వేల మంది బాగుంటారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బాను. ఆర్య సార్ని కాపాడడానికే దేవుడు నిన్ను పంపించాడు అనుకుంటా. అయినా అసలు వాళ్ళంతా ఎవరు? చూడబోతే దొంగలా కూడా అనిపించట్లేదు. అవును, కిరాయి గుండాల్లా ఉన్నారు. ఒక్కడు దొరికినా సరే అరెస్ట్ చేయించి నిజం రాబట్టించే వాళ్ళం. అసలు ఎవరు చేశారో ఏంటో తెలిసిపోయి ఉండేది. ఛాయ, ఛాయానే ఈ అటాక్ ప్లాన్ చేసింది. మై గాడ్, ఎంతకు తెగించింది? నీ మీద తనకి ఎందుకింత కక్ష ఆర్యా? అదే తెలుసుకోవాలమ్మా. బాను, హాస్పిటల్కి వెళ్దాం పద. అయ్యో, పర్వాలేదు సార్. పర్లేదేంటి, రక్తం కూడా చాలా పోయింది కదా. దాదా,
భానుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. అవును సార్, నేను నీరజ్ తీసుకెళ్తాం, మీరు రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ భాను. ఏదో అమౌంట్ అవసరం అన్నావు కదా నీరజ్? దాదా నేను చూసుకుంటాను. ఆంటీ బాబునివ్వండి. టేక్ కేర్ భాను. టేక్ కేర్ సార్. ఈ టైంలో ఎవరు ఆర్యా? ఛాయా అమ్మా. హలో మిస్టర్ ఆర్యవర్ధన్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ సేఫా?